हलो बारा एलांटा करोना बैठ चला एक्विंद कदा सैकंड वेव चला हाँ से मन की मन चला डिप्रेशन उन्ना टाइम इवसरमेमो का इंका अदे न्यूज विंटू विंटू उंटे मन की डिप्रेशन अंदुकनि चेप्पेसि नेनैते नाकु एक्टिविटी उंदी मा मनवराल उंदी चिलकलु उन्नायि अंदुकनि नेनु एलागैना टाइम पास चेसुकुंटानु पेंटिंग उंदी कानी मीरु एला चेस्तुन्नारु अन्नदि नाकु तेलियदु ई टाइम लोनि नेनु एंदुकु मीकु चूपिस्तुन्नानु अंटे मामूलुगा वीडियोस चेसेसि చూపించేతను కానీ ఈ రోజు నేను చాలా రోజుల నుంచి ఫ్యాబ్రిక్ మీద మీకు పెయింటింగ్ నేర్పిస్తాను అన్నాను అందరికీ నచ్చి ఇది సారీ పెయింటింగ్ అంటే అందరూ ఇష్టపడతారు లేడీస్ అది ఎలా చేయాలి అన్నది నేను నేర్పిద్దాం అనుకుంటున్నాను నేను మీ రమ్య ఆంటీ మీరు చూస్తున్నది మన ఛానల్ స్టార్ ఆర్ట్ సార్క్ అండి ముందు డిజైన్ చూసేసేయండి నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే చిలకలు చాలా అరిచేస్తున్నాయండి మీకు అర్థం అవదేమోనని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను బాగుంది కదా ఓకే డిజైన్ మనం ఒక సారీ పెయింట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఫోర్ స్టెప్స్ తీసుకోవాలండి ఒకటి సారీ మన దగ్గర ఉన్న సారీ దానికి ఏం డిజైన్ అన్నది రెండోది స్టెప్ మూడోది అది స్ప్రెడ్ అవుతుందా లేదా సారీ ఏం కలర్స్ వేయాలి అన్నది మూడో స్టెప్ ఇది ఇంపార్టెంట్ అండి మీకు బోర్ అయినా సరే నేర్చుకుందాం అనే ఉద్దేశం ఉంటే నేర్చుకోండి ఫోర్త్ది పెయింటింగ్ చేసేయడం సో నేను సారీ తీసుకున్నానండి సారీ తీసుకుని ఇది పై పార్ట్ అన్నమాట మనం లోపల దూర్పుకునేది చిన్న మొక్కని మనము ఇది ఎలాగో లోపల దూర్పేసుకుంటాము అవసరం లేదనుకుంటే కట్ బాగాలేదనుకుంటే కట్ చేసేయండి సో నేను కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను లేదు లోపలికి వెళ్ళిపోతుంది అనుకుంటే అలాగే ఉంచేసేయండి కలర్ సెలెక్ట్ చేసుకోవడం మీకు చూపిస్తానండి నాకు ఎల్లో మీద ఇది పింక్ కదా థిక్ కలర్ అండి ఇది బాగా డార్క్ కలర్ సో నేను ఎల్లో ఫ్లవర్ వేద్దాం అనుకున్నాను నెక్స్ట్ రెండో ఫ్లవర్ ఏమి వేద్దామని ఆలోచించుకున్నాను అన్నమాట ఆలోచించుకుని ఇవి ఇది ఎల్లో కలర్ అన్నాను కదా ఇది గోల్డెన్ ఎల్లో నేను ఏమేం కలర్స్ తీసుకున్నాను మీకు చెప్తానండి ఇది డార్క్ గ్రీన్ లీవ్స్ కోసం ఇది ఇది థర్డ్ది ప్రూషియన్ బ్లూ అండి మీడియం వన్ అన్నమాట ఇది మీడియం వన్నే తీసుకోండి షాప్స్లో దొరుకుతుంది ఇది మనం వాటర్ బదులు వాడతామన్నమాట ఇవి బ్రషెస్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పాప అన్నీ పెడుతుందండి బ్రషెస్ కలర్స్ అన్నీ పెడుతుంది చూసుకోండి ఒకసారి అవి ఎక్కడ తీసుకున్నది అన్నది కూడా డిస్క్రిప్షన్లో పెడుతుందండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ తీసుకున్నాం మనము సో చూడండి ఫస్ట్ మనకి ఎల్లో ఒక ఫ్లవర్ అయితే ఎల్లో ఫ్లవర్ సెలెక్ట్ అయిపోయింది ఇంకా రెండో కలర్ మనకి బ్లూ కావాలి నేను మావ్ వేద్దాం అనుకున్నాను బ్లూ వేద్దాం అనుకున్నాను కానీ అస్సలు బాగాలేదండి ప్రూషియన్ బ్లూ చాలా థిక్గా ఉన్నది అసలు అట్రాక్షన్గా లేదు కళ్ళకి ఎందుకో డల్గా అనిపించింది ఈసారి మా పాపకి బర్త్డే గిఫ్ట్ అని చేద్దామనుకున్నాను అందుకని అట్రాక్టివ్గా చేద్దామనుకున్నాను సో నేను ఏం చేశానంటే ప్రూషియన్ బ్లూలో వైట్ కలిపాను అన్నమాట నాకు కావాల్సిన బ్లూ కలర్ కావాలి ఈ కలర్ కావాలి అన్నంత వరకు వైట్ కలుపుకున్నాను సో నాకు నచ్చిన కలర్ వచ్చేసిందండి ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అందుకని నేను ఒక డబ్బాలో అన్ని కలర్స్ చేసుకుని పెట్టేసుకున్నాను అంతా కలిపేసి అన్ని కలర్స్ కాదు వైట్ బ్లూ ప్రూషియన్ బ్లూ కలిపి ఒక డబ్బాలో పెట్టేసుకున్నానండి ఇంకా నేను తయారు చేయలేదు అది సరిపోయింది నాకు తర్వాత క్లాత్ పెట్టుకోండి వాటర్ పెట్టుకోండి ఎందుకంటే ఇంకా అస్తమాన బ్రష్ కూడా కలుపుతూ ఉండాలి ఇది నేను డార్క్ గ్రీన్ తీసుకున్నాను కదా లీవ్స్ వేస్తే లీవ్స్ బాగాలేదండి అందుకని నేను ఎల్లో కలుపుకున్నాను లైట్ చేస్తున్నాను అన్నమాట ఇవి మీకు రెడీమేడ్ దొరికేస్తాయి కానీ పాండమిక్ సిచ్యుయేషన్లో అవసరమా మనం బయటకు వెళ్ళడము మన దగ్గర ఉన్న ఒక ఫైవ్ కలర్స్ ఉంటే చాలు మనం వండర్స్ సృష్టించవచ్చు కలర్ వీల్ అని ఉంటుంది అది మీకు నేర్పిస్తాను నేను నెక్స్ట్ టైం చాలా బాగుంటుంది ఏమేమి కలర్స్ మనం ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది చాలా బాగా అనిపిస్తుంది అది
బాగా కాదు మనకి చాలా కలర్స్ సారీస్ తెలియదు కదా సారీస్ ఎన్నో కలర్స్ ఉంటాయి దాని మీదకి మనకి మ్యాచ్ అవ్వి కలర్ కావాలంటే మనమే చేసుకోవచ్చు వాటిని అది మీకు నేర్పిస్తానండి నెక్స్ట్ టైం ఇది మీకు బోర్ అయినా సరే వినండి ఖచ్చితంగా చాలా టిప్స్ చెప్తాను నాకు గుర్తులేదు అది టైం టు టైం అంటే నేను వేస్తూ వేస్తూ మీకు చెప్తానండి బ్లూ కలర్ కలిపానని చెప్పాను కదా ఇంకా మనము సారీ డిజైన్లోకి వెళ్ళిపోదామా ఇది రైట్ రాంగ్ అని తెలియడం కోసం అని చెప్పేసి నేను గుర్తుగా పెట్టుకున్నాను పెయింట్ అన్నా చేసేసుకోవచ్చు నా దగ్గర ఆ టైంలో పిన్నిస్ కనిపించింది పిన్ పెట్టేశాను సరే ఒక హాఫ్ మీటర్ వరకు వదిలేసేయండి తర్వాత నేను ఏం చేశానంటే ఫస్ట్ పార్ట్ సారీ సెకండ్ పార్ట్ ఏంటి డిజైనింగ్ ఇది నేను పెద్ద ఫ్లవర్ అండి ఇది ఒక ఫ్లవర్ చిన్నది ఒకటి ఫ్లవర్ చిన్న పెద్దది వస్తే బాగుండదని నేను ఓన్లీ ఫ్లవర్ని ఒక బేల్లాగా వేసాను అనమాట క్రీపర్ టైప్లో ఇంకా లీవ్స్ వేయలేదు తర్వాత నా దగ్గర ఉన్న రింగ్స్ ఇదండి చాలా అంటే నంబర్ రింగ్స్ ఉంటాయి ఇది లాస్ట్ సైజ్ పెద్ద సైజ్ అనమాట ఎంత కాస్ట్ ఉండదండి 8500 రూపీస్ అలా ఉంటుంది మరి అమెజాన్లో ఎంత ఉంటుందో తెలియదు నేను బయట తీసుకున్నాను సో 2 ఫ్లవర్స్ వచ్చేసిందండి నాకు అది రింగ్ స్క్రూ ఉన్నది కదా అది పైన పెట్టాలి తర్వాత నార్మల్గా ఉన్నది కింద పెట్టాలండి ఇంకా ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి ఏంటంటే ఒక్కొక్క మెటీరియల్ ఏమవుతుందంటే మనము కొంచెము రఫ్గా లాగామనుకోండి రింగ్ని టైట్ చేయడం కోసము చిరిగిపోతుంది ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ టిప్ కొంచెం జాగ్రత్తగా చేయండి ఫిక్స్ చేసేసాను నేను టైట్ చేసుకున్నాక కొంచెం నెమ్మదిగా లాగి ఫిక్స్ చేసుకున్నానండి టైట్గా ఉండాలి లేకపోతే మనకి డిజైన్ సరిగ్గా రాదు నేను చెప్పాను కదా అవుట్ నాది ఇది ట్రాన్స్పరెంట్ ఉన్నదండి ఈ సారీ అందుకని ఇది సిల్క్ మిక్స్డ్ అనమాట కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్ నాకు ఈజీగా ట్రేస్ చేసుకున్నాను నేను లేకపోతే మనము కార్బన్ పెట్టి ట్రేస్ చేసుకో చాలా మెథడ్స్ ఉన్నాయండి మీకు చెప్తాను సో స్టార్ట్ చేస్తామా మనము 2 ఫ్లవర్స్ వచ్చినాయి కదా చూడండి నేను ఆకులు ఏమేయలేదు ఆకులంతా నేను ఓన్ ఫ్రీ హ్యాండ్ వేసేసాను చూడండి ఇది షార్ట్ పెట్టానండి ముందే 1 వీక్ బిఫోర్ చూసుకోండి ఒకసారి ఎలా వేయాలన్నది తర్వాత నేను చాలా షార్ట్స్ పెడుతున్నాను చూసుకోండి ఒకసారి డిజైన్స్ చాలా ఉన్నాయి బోల్డ్ అని వాటి మీద వేసుకోవచ్చు పిల్లో కవర్స్ మీద అదిని సరే ఇది చూడండి నేను పెయింటింగ్ ఎలా చేస్తున్నాను అంటే ఫ్లాట్ బ్రష్ అండి ఇది రౌండ్ బ్రష్ తోటి అయితే చాలా టైం పెట్టేస్తుందండి ఇది నేను ఇన్ని ఫ్లవర్స్ నేను మేబీ 10-15 మినిట్స్లో వేసేసాను కానీ తర్వాత నేను చేసిన ఏమంటారంటే స్ట్రోక్స్ అది డిజైన్ చేశాను అవుట్లైన్స్ చేశాను కలర్ ఇది చేశాను దానికి చాలా టైం పట్టేసిందండి ఒక్కొక్క ఫ్లవర్కి 1/2 అవర్ పైనే పట్టింది మనము ఏ అంటే దేనికోసం చేస్తున్నాము అన్నది మనం కమర్షియల్గా కాదు కదా మన ఇంటి కోసం చేస్తున్నాం అది డైలీ వేర్ ఆఫీస్కి వెళ్ళడానికి కట్టేసుకున్నామంటే ఈజీగా వేసేసేసుకోవచ్చు కానీ ఇది మా పాప బర్త్డే కదా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చాలా చాలా సూపులు చేశాను దీనికి చూడండి ఒకసారి ఇక్కడి నుంచి నేనేమీ స్కిప్ చేయనండి ఇందాకంటే చాలా స్కిప్ చేసేసాము మేము మీకు బోర్ అవుతుందని చెప్పేసి ఇన్ కేస్ బోర్ అవ్వలేదు ఇంకా టిప్స్ ఇవ్వండి ఆంటీ అంటే నేను కామెంట్ చేస్తే కనుక నేను డెఫినెట్గా చెప్తానండి ఇన్స్టాగ్రామ్లో ఉన్నది మన పేజ్ స్టార్ ఆర్ట్స్ ఆర్క్ అని తర్వాత ఫేస్బుక్లో స్టార్ ఆర్ట్స్ అని ఉన్నదండి ఆర్క్ కూడా ఉన్నది కానీ స్టార్ ఆర్ట్స్లో ఎక్కువ ఇప్పటి నుంచో చాలా దగ్గర నియర్లీ 10 ఇయర్స్ ఉన్నదేమో నేను మధ్యలో మానేసాను పెట్టడం మళ్ళీ ఈ మధ్యన రీసెంట్లీ కొంచెం యాక్టివ్గా అన్ని డిజైన్స్ పెడుతున్నాను వెళ్ళి చెక్ చేయండి ఒకసారి నచ్చితే కనుక అండి లైక్ చేయండి ఫస్ట్ ముందు మీకు కనుక ఇది నచ్చితే లైక్ చేయండి నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా సో తర్వాత మీకు నచ్చితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక నేను ఇంకా చాలా చేయమంటే కనుక చేస్తాను డిజైన్ విష్ చేసినా చేస్తాను నేను సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా పిల్లలకి అది చేసామనుకోండి ఇవంతా మనకి ఎప్పుడూ యూస్ఫుల్లే మనం ఇంటిని అందంగా ఆడపిల్లలకు ఉంటుంది కదా అలాగా ఇంటిని అందంగా చేసుకోవాలి డ్రెస్ని అందంగా చేసుకోవాలని
ब्लू कलर तो चसान चूँ नसा कदा कलर बनिंद रेकी अंटे बैचन का वेसाक चला ब्यूटिफुल एदो मैं वेस्टाकनी तरवा मन की चूसक चला बनद कदा यह फ्लवर्स टाइम पड़ेदी तरवा नेमो रिंग डिजाइन कदा दाटो नैन मग अदे मग्गल वेय ले बड्स वेय ले दींट पलू कदा पलू डिजाइन एम चेयले एंकं अदे चाली पापते पलू डिजाइन चेक नार्मल रिंग डिजाइन चसा इंकोटी टिप चूँगी इधन यो कलर कदा और ड्राप पड़पन दाँ नैन बेल एम चे क्रीपरला वैसा कदा आकल अभी वे कुछ एक्सटेसा दाँ लीवस कवर सेसा ये इन केस चाला कलर पड़पिंद अड़ो फ्लवर् वैसे वैसे अड़क अला फ्लवर्स वैसेको मन मिस्टेक कवर मन चेत पे मन चेत ब्रश उ मनमेमान वर्सको सारी मंद कस्टमर दीमना अंटे मैं कमर्शियल चाहमे को इलाम्मा रिक्वेस्ट एमर ली इधी नैन वाड़ी माप ब्रश अंडी ब्रश गुपाली इधी बाग कलर हॉल्ड बात वीलुटे अमेजा लिंक पड़ता पाप तिपिंदी ना अभी बहुत 3-4 ब्रश फस्ट 10 ब्रश दगर नैन एम चेलो अर्धंकाक फस्ट चला कंफ्यूजन का उदी बाम चेयल कलर इला वस्तो अला वन मन की डिजन फ्लवर् वैसा इंक तरवा मन ईजीगा वेस्ता इधा महाइते 3-4 डेस पड़ता ले वन 4-5 डेस पड़ती रनिंग डिजाइन कदा का नैन 20 डेसा मनवर असला चयनवे पाप पड़को चेयड़ इंट पनी तो लाकडौन कदा सर्वेंट रपाले कोई भयम चूँ नैन ब्लू कलर की येलो लाइन्स वैसा येलो कलर के ग्रीन लाइन्स वैसा अभी मैं इमेजिनेशन तो उदी इदे चेयी अना रूल इदे फ्लावर इदे डिजाइनी स्क्रीन षाटी सारी मेदी वेसी नचिन कलर्स अभी वेको तरवा नुनु टैग इंस्टाग्राम नाकूड़ा कलर वस्ते बहुत कदा ने तपूसा वील दर ने दर ने सर चूँ लीव्स की नैन येलो कलर वैसा लाइट अंत सन्नग वेसी కొంచెం బయటికి వచ్చేలా లాగాననమాట ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందంటండి సారీ నిజంగాని నేను వేసిన బెస్ట్ సారీ ఏమో నాకు ఇది ఇది నాకు చాలా నచ్చిందండి పాప కట్టుకుంటే ఎంత బా అనిపిస్తుందంటే చాలా తృప్తిగా అనిపిస్తది మనం చేసుకున్న పనులు ఏమన్నా ఉంటే ఈ డిజైన్ ఇలా సారీ మీద వేయాలని లేదు मन ब्लांकेट वेसको पिल्लो कवर्स वेसको ये ड्रेसेस वेसकोची चूसी वेसको एला नचते अला वेसको अंदर की यूजफुल अवतदी टाइम मन की कुछ माइंड ने रिफ्रेश उवाली सो मेरे షేర్ చేయండి చూసి తో లైక్ చేసి ఇది చేయమని చెప్పడం లేదు సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం లేదు కానీ హ్యాపీగా ఉండడానికి కూడా మనకి కొంచెం అలవాటు చేసుకోవాలి కదా చాలా బాలేదు బయట సేఫ్గా ఉందాం అందరముని మా ఇంట్లో చాలామంది మా బ్రదర్స్ అది చాలా ఇలాగ అటాక్ అయ్యింది కానీ దేవుడి దయవల్ల అందరూ బాగానే ఉన్నారు మీరు కూడా అందరూ సేఫ్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి అంతకన్నా ఏమి చేయగలం మనం అంతా దేవుడిని ప్రేయర్ చేయడం తప్పించి ఏమీ చేయలేము
మనల్ని బయట అందరినీ సేఫ్గా తీసుకొచ్చేయాలి బయటికి అని చెప్పి. ఏమంటారంటే కొంచెము మనం డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలండి. ఏదో ఇదే యాక్టివిటీ అని కాదు, మనకి ఏది మనసుకి ఆహ్లాదం అనిపిస్తే అది చేయండి. ఇది డిజైన్ అంతా నేను ఇది ఎల్లో కలర్కి నేను అవుట్లైన్గా రెడ్ కలర్ ఇచ్చానండి, అదే బ్లూ కలర్కి వైట్ ఇచ్చాను చూడండి. అంటే నేనేమి చెప్పటం లేదు దాని గురించి, స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది కదా అని ఇంకా దాన్ని నేనేం చెప్తానని చూపించటం లేదండి. ఇంకా తర్వాత ఈ శారీకి నేను ఇలా డిజైన్ వేసి వదిలేద్దాం అనుకున్నాను, కానీ బార్డర్ లేనిదే బాగా అనిపించలేదు నాకు, బాగా అనిపించకుండా ఆలోచించాను ఏమి కలర్ వేయాలన్నది. అంటే ఎల్లో వేద్దామా లేకపోతే బ్లూ వేద్దామా బార్డర్ అని, కానీ ఎక్కువ గ్రీన్ ఉంది కదా. క్లాస్లో నేను ఫస్ట్ చూపించాను కదా మీకు రఫ్ది, దాంట్లో గ్రీన్ వేసి చూస్తే గ్రీన్ బాగా అనిపించింది, ఇంకా అందుకని బార్డర్ కూడా గ్రీన్ వేసానన్నమాట. చూపిస్తాను, సన్న బార్డర్ వేసానండి, పాప వద్దన్నది కానీ వేసాక వన్స్ వేసాక ఎంత సంతోషపడిందంటే లుక్ చాలా మారిపోయింది మమ్మీ శారీది బార్డర్ వేసాక అని చెప్పేసేసాను. అది బార్డర్ ఎలా వేయాలి కూడా చూపిస్తాను చూడండి. అది కూడా చెప్పాను కదా ఫ్లాట్ బ్రష్ తీసుకున్నానండి, కింద పేపర్ పెట్టుకున్నాను. పెద్ద లా అదేంటే బార్డర్ లావుగా వేద్దాం అనుకుంటే పైన ఇంకో పేపర్ పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఇంకో శారీ చేసినప్పుడు మాత్రం అది చూపిస్తానండి. ఇంకా చాలా డిజైన్స్ చేస్తానండి నేను, డిజైన్ పెన్సిల్ తోటి డిజైన్ చేశాను చాలాని, అవి మీకు పెయింట్ చేసి చూపించడానికి ట్రై చేస్తానండి. అవి శారీ మీద అంటే చాలా లాంగ్ అయిపోతుంది ప్రాసెస్ చూడండి. నచ్చిందండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.